ప్రమాద సమయంలో అక్కడే ఉన్న అబ్దుల్ ఫర్హాన్ ఎంటీవీతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును వివరించారు. రోడ్డుపై మట్టి ఉండడంతో బండి స్కిడ్ అయిందని, ప్రమాద సమయంలో జాకెట్ ధరించలేదని చెప్పాడు. మొహంపై గాయాలు ఉండటంతో సాయి ధరం తేజ్ ను తాను గుర్తుపట్టలేదంటున్న ప్రత్యక్ష సాక్షి అబ్దుల్ తో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకోవాలంటే ఖచ్చితంగా తలో చెయ్యి వేయాలని చెప్తుంటారు. సేమ్ అదే విధంగా సాయి ధర్మ తేజ్ విషయంలో కూడా జరిగింది. చాలా మంది చూస్తూ ఉన్నారు, ఎవరితను ఏం జరిగింది, ప్రమాదాన్ని చూస్తున్నటువంటి వాళ్ళే అక్కడ ఎక్కువ ఉన్నారు. కానీ కేబుల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఏదైతే ప్రమాదం జరిగినటువంటి చోట ఆ సమయంలో అబ్దుల్ ఉన్నాడు. అబ్దుల్ నిజాంపేటలో ఉన్నటువంటి సిఎంఆర్లో వ్యాలెట్ పార్కింగ్లో పనిచేస్తుంటాడు అబ్దుల్. ఆయన అడిగి తెలుసుకుందాం. అబ్దుల్, అసలు ఏం జరిగింది ఆ రోజు? నువ్వు యాక్సిడెంట్ను చూసావా? అసలు ఆ స్పాట్లో ఏం జరిగింది? నేను అప్పుడు దుర్గం చెరు బ్రిడ్జ్ నుంచి వస్తున్నా, కొత్త బ్రిడ్జ్ నుంచి వస్తున్నా. దాని తర్వాత ఏమైందంటే కొంచెం స్పీడ్లో ఉన్నాడు ఆయన. స్పీడ్లో ఉంటే అక్కడ మట్టి ఉండే, జారింది. జారిన తర్వాత మేము సాయం చేసినాం. పడిన తర్వాత బండిని చూసిన ఆయన చూసాం. బండి చాలా దూరం వెళ్ళిపోయింది, ఆయన ఇక్కడే ఉన్నాడు. కొంచెం ఇక్కడ దెబ్బ తాకింది, మొత్తం బ్లడ్ కారింది. ఆయన హీరో అని తెలియదు నాకైతే. దాని తర్వాత నేను మీ బండి క్రాస్ చేసుకుంటూ వచ్చారా? ఎట్లా అసలు మీరు కూడా జర్నీ రోడ్ మీద? నేను జర్నీ చేస్తున్నా, రోడ్ పైననే ఉన్నా. ఆయన మాకు క్రాస్ చేసి వెళ్ళింది ముందటే. దాని తర్వాత పడింది ఆయన. ఓకే. దాని తర్వాత మేము నేనున్నా, నా ఫ్రెండ్ ఉన్నాడు ఆసిఫ్ అని, ఆ ఫ్రెండ్తో నేను ఆయన పట్టుకున్నాడు. నేను అంబులెన్స్ని కాల్ చేసిన, ఆయన నీళ్ళు తాకిపించిండు, మొత్తం ఆయన చేసిండు. నేను అంబులెన్స్ని పోలీస్ వాళ్ళని కాల్ చేసిన, అంబులెన్స్ వచ్చింది. దాని తర్వాత ఆయన ఎవరికి ఫోన్ చేసినావు, ఏ నెంబర్కి ఫోన్ చేసి చెప్పి? 108ని కాల్ చేసిన. కాల్ చేసిన తర్వాత మళ్ళీ 108 రెస్పాండ్ అయింది. జల్లీ ఇమీడియట్గా 108 వచ్చింది, తీసుకెళ్ళినారు. సేపట్లో 108 వచ్చింది? 108 ఒక 10 మినిట్స్లో వచ్చింది అన్న. ట్రాఫిక్ వల్ల కొంచెం ఇబ్బంది అయింది, వచ్చేసింది 10 మినిట్స్లో. దాని తర్వాత ఆయన వాయిలెట్లో చూసినా, నేను వాయిలెట్లో చూసిన నంబర్ ఏం నంబర్ లేకుండే ఎవరైనా కాల్ చేద్దాం. ఆయన దగ్గర ఐఫోన్ ఉండే, ఐఫోన్ ఉండే. దాని తర్వాత లాక్ ఓపెన్ అవ్వలే. ఏమైనా నంబర్ ఉందా చూసి మనంతో కాల్ చేద్దామని ఇన్ఫామ్ చేద్దాం ఎవరికైనా అంటే, ఏమి ఇన్ఫామ్ అయితే చేయలేము. మేమైతే నంబర్ ఏం లేకుండే వాయిలెట్లో వాళ్ళని మొత్తం పెట్టేసినాం. మన ఉంది ప్రమాదం జరిగిన తర్వాత సైదాన్ తేజ్ ఎక్కడ పడ్డాడు? అంటే రోడ్డు మీదే పడిపోయాడా? ఆ తర్వాత పక్కకి ఎవరు తీసుకెళ్ళారు? రోడ్ పైన పడిపోయిండు. దాని తర్వాత ఒక 5-4 మంచి కలిసి సైడ్లో తీసుకెళ్ళారు. సైడ్లో తీసుకుని వెళ్ళిన తర్వాత నీళ్ళు తాకిపించారు ఫస్ట్. ఒక సిగ్గి అయినా కూడా ఉండే, ఆయన కూడా లాస్ట్ వరకు ఉండే, మొత్తం సాయం చేసిండు. తర్వాత ఇంకా ఏమంటారు, అది వైలెట్ తీసి దా బండి తాళం సైడ్లో పెట్టి వైలెట్ దాంట్లోనే వేసినాం. ఆయన పాకెట్లో షూస్ మొత్తం సైడ్లో చేసినాం. దాని తర్వాత మొత్తం హెల్మెట్ వైలెట్ అది ఇది అంబులెన్స్కి ఇచ్చేసాం. జాకెట్ వేసుకొని ఉన్నాడా? కాదు, షర్ట్ పైన ఉన్నాడు. షర్ట్ మొత్తం చింగిపోయింది. ఇక్కడ దెబ్బ తాకింది, కొంచెం తలపైన దెబ్బ తాకింది, కాలుకి దెబ్బ తాకింది. అప్పటి వరకు ఇప్పుడు అందరూ చెప్తూనే ఉన్నారు ఆయన సాయి ధరమ్ తేజ్ మెగా ఫ్యామిలీలో హీరో అని చెప్పి. నీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం, ఆయన హీరో అనే విషయం? నాకైతే నిన్న ఎస్ఐ గారు కాల్ చేశారు, అప్పుడే చెప్పారు హీరో అని. నాకైతే తెలియదు హీరో అని. ఏమన్నాడు ఎస్ఐ? ఇది హీరో అని, పెద్ద హీరో అంట అని చెప్పిండు ఎస్ఐ గారు. ఇంకేం మాట్లాడారు మీతో ఎస్ఐ? ఎస్ఐ గారు నాతో మాట్లాడాడు, ఎట్లా చేసావు, ఎట్లా పడ్డాడు, అదే కనుక్కున్నారు. మొత్తం డీటెయిల్స్ ఎక్కడైంది, ఎట్లా అయింది అని కనుక్కున్నారు, అంతే. రైట్. మొత్తానికైతే సాయి ధరమ్ తేజ్ మెగా ఫ్యామిలీలో హీరోను కాపాడినటువంటి ఒక హీరోగా అబ్దుల్ నిలిచాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అబ్దుల్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఫైనల్గా చెప్పాలంటే చాలామంది ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ చూస్తూ ఉంటారు, కానీ 108కు కాల్ చేసేందుకు కాస్త ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. రేపు మాకేమైనా అంటే మమ్మల్ని ఏమైనా ఎంక్వైరీలకు వీటన్నిటికి పిలుస్తారేమో ఒక టెన్షన్ పడతారు, కానీ అటువంటిది ఏమీ ఆలోచించకుండా వెంటనే 108కు కాల్ చేసినటువంటి అబ్దుల్, సో ఇన్ టైంలో 108 రావడం, వెంటనే చికిత్స అందించడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే డేంజర్ నుంచి సాయి ధరమ్ తేజ్ బయటపడ్డారు. మొత్తానికైతే 108కు కాల్ చేసినటువంటి అబ్దుల్ కావచ్చు, 108 కావచ్చు, ఆ వెంటనే చికిత్స అందించినటువంటి డాక్టర్లు కావచ్చు, వీళ్ళంతా చాలా కీలకంగా వ్యవహరించడం వల్ల సాయి ధరమ్ తేజ్ మహా డేంజర్ నుంచి తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ఫనీతో కలిసి రాజు, ఎన్టీవీ.